చంద్రబాబు నాయకుడితో పరామర్శించక వెళ్ళకపోతే ఈయనకి బతుకులేదండి. పవన్ కళ్యాణ్ బతికెక్కడ ఉంది? ఒంటరిగా ఎవడికాడా చేసి పోటీకి దిగమనని దమ్మున్న మగోళ్ళు అయితే డిపాజిట్లు రావని వాళ్ళకి డిపాజిట్లు రావు. ఇప్పుడు కలిపితే అప్పుడు అన్నాడు కదా ఆయన, నేను చంద్రబాబు నాయుడుతో కలిసి తెలుగుదేశం మనం కలిపి చేద్దామని. ఎంతమందిని కాపులు నట్టేట్లో ముంచేయడం, ఇప్పుడు కాపులు నమ్ముకున్నారండి ఈయన్ని సీఎం చేద్దాం. మనవడు అంటే కాపుడు అంటే ఆవిడ సీఎం అవ్వలేదు, ఈయన చేద్దాం అనుకున్నారండి. మొత్తం కాపులు అంతా నట్టేట్లో ముంచేయడం అండి. అంటే ఇప్పుడు పవన్ అభిమానులు కానీ కింద క్యాడర్ కానీ పవన్ సీఎంగా చూడాలనుకుంటారు, వాళ్ళు ఒప్పుకుంటారు ఇప్పుడు ఈయన కలుస్తారు? అసలు పవన్ అభిమానులు కాపులు అన్న వాళ్ళు పవన్ కళ్యాణ్నే చొప్పించి కొట్టాలండి, వాళ్ళ అభిమానులే కొట్టాలి. ఎందుకంటే మేమందరూ నిన్ను నమ్ముకున్నారా, నేను నువ్వు ఏదో మమ్మల్ని వదిలేస్తావని, నువ్వు వెళ్ళి మన ఆరు సంఖ్యలు నాకవు ఆయన సీఎం చేస్తావు, మనం ఎప్పుడు సీఎం అవ్వలేరని ఆ చెప్పు వాళ్ళు చెప్పు తీసి పవన్ కళ్యాణ్ కొట్టాలండి. నిజమైన కోపాలు అయితే కనుక మరి ఇప్పుడు పవన్ కలవడాన్ని టీడీపీ క్యాడర్ ఒప్పుకుంటుందా? వాళ్ళు ఇప్పుడు సీనియర్స్ ఎప్పుడు ఒప్పుకుంటారండి? ఇప్పుడు వాళ్ళకి బలం లేదు కదండి, టీడీపీకి బలం లేదు. జనసేనను కలుపుకుంటారు, బీజేపీని కలిపి అవసరమైతే మిగతా ఇంకా ఉన్నాయి కదండి, ఎన్ని పార్టీలను కలుపుకుంటారు. ఇప్పుడు అధికారం రావాలండి వాళ్ళకి. ఎందుకంటే జగన్ దింపాలి, ఏదో రకంగా జగన్ దింపేయాలి, ప్రజలకు దూరం చేసాలి, ప్రజలకు ఏమి పథకాలు అందకూడదు ఏంటి. పేదలు పేదలాగా ఉండిపోవాలి, మనం ఎప్పుడు పైన ఉండాలి, వాళ్ళు మన కాళ్ళ కింద ఉండాలి అనే ప్లాన్ అండి. చంద్రబాబు నాయుడుదైనా పవన్ కళ్యాణ్ ఆడికి వాడికే క్లారిటీ లేదు, వాడు సినిమాల్లో ఉండేవాడు, వాడేం క్లారిటీ చేస్తాడండి. ఆడు హీరో అంటే జనాల్లో ఉండాలండి, జనాల్లో ఉండి హీరో ఇది అవ్వాలి. ఇప్పుడు జగన్ గారు ఉన్నారు, ప్రజల గుండెల్లో ఉన్నారండి. మేము అంత దూరం నుంచి ఎందుకు వచ్చామండి, జగన్ అభిమానంతో వచ్చామండి, అలాగ రావాలండి. అంతేగాని సినిమా చేసేసి హీరో నేను చేసేస్తాను చూసేస్తాను బూతులు తిట్టేసి. జగన్ గారు ఏదో రోజు ఎవరికైనా తిట్టారండి, అసలు ఏదైనా అసలు ఏ స్పీచ్లో అయినా ఏదైనా ఎవరికైనా పార్టీ చూడడం కులం చూడడం మతం చూడడం అని అన్ని ప్రతీది వాళ్ళకి, వాళ్ళు వేరే కులమైనా వేరే పార్టీ అయినా వాళ్ళకి ఏం రావాల్సిన అన్ని ప్రతీది కూడా చాలా విధాలుగా ఇస్తున్నారండి, అలాంటి ఏం చూడట్లేదండి. ఇప్పుడు పవన్ టీడీపీతో కలిసి వస్తున్నారు, జనసేన వాళ్ళు సపోర్ట్ చేస్తారా పవన్కి? జనసేన వాళ్ళ ఏమోనండి, వాళ్ళైతే ఏమో హీరో ఏదైనా కుర్రోళ్ళు ఏదైనా ఇవ్వాలి, కానీ కుర్రోళ్ళైనా మామూలు హీరో పవన్ కళ్యాణ్కే ఉంటున్నారు, కానీ హీరో మాత్రం జగన్ గారే అంటున్నారండి. కాపులకి ఏ కులం ఏలేండి, ఒకట కాపులే ఏరు, ఇంకా ఇంకేస్తారా ఏరేరు. పల్లెటూళ్ళ ఇప్పుడు చిన్న ఉదాహరణకే మా ఊరుంది, ఇప్పుడు 70 ఏళ్ళు ఉంది స్వరాజ్యం వచ్చి 50 ఏళ్ళు పడితే కౌంటర్లే పేషెంట్. కాపులు 4 వేలు ఓట్లు ఉన్నాయి, 100 ఓట్లు ఉన్నాడు పేషెంట్ అవుతుంది, దాన్ని బట్టి అర్థం చేసుకోండి. వాళ్ళిద్దరు కలిసి వస్తే ఒకవేళ సీట్లు ఏమి తగ్గొచ్చామో కానీ ఫైనల్గా విన్ అయింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి షూర్. మరి నిన్న పవన్ చూస్తేనేమో టీడీపీతో కలిసి వస్తామన్నారు, మరి ఇప్పుడు ఒక కాపుగా ఆయన కాపులే కదా, మీరు సపోర్ట్ చేస్తారా? కులాన్ని చూసుకోవాలంటే కుదరదు కదండి, అక్కడ కులాన్ని పార్టీని చూసుకోవాలి మనం, పార్టీ బా పరిపాలన ఎలా ఉందో చూసుకోవాలి తప్ప కులం గురించి మాట్లాడుకోకూడదు. ఎప్పుడు లేని కొనం ఇప్పుడు వస్తే ఎలా చెప్పండి? మొన్నదాకా ఏ క్లారిటీ ఇవ్వలేదు, ఇప్పుడైతే తెలుగుదేశంతో కలిసి వస్తా అంటున్నారు, ఎలా ఉంది అది? అదైతే మరి నమ్మసకంగా లేదు, నమ్మసకంగా లేదు. మరి ఇన్నాళ్ళు పెట్టలేదు, ఇప్పుడు ఇప్పుడు చెప్పడం ఆయన అలా అయ్యాక ఇప్పుడు చెప్పడం బాగోలేదు. మరి మాకు కూడా నమ్మకం కుల విధానంలో కొందరు కుర్రకారు ఏం చేస్తున్నారంటే, సినిమా ఫీల్డ్ కాబట్టి జై పవన్ పవన్ కళ్యాణ్ గారు మన పవన్ కళ్యాణ్ గారు అని కొంచెం అది ఉందండి, అభిమానం ఉంది. అయితే అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అన్నది మనకు కుదరదండి. ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వంలో ఈ నవరత్నాలే కాకుండా ఇంకో దాంట్లో ఇంటికొక లబ్ధిదారుడు ఉన్నాడండి, ఏ పథకంలో అయినా సరే. ఇప్పుడే జగన్ గారు చెప్పారు, ఇళ్ల స్థలాల్లో అయితే 1 ఇంటికి 10 లక్షల రూపాయలు వాళ్ళకి చేరువైనట్టే లెక్క అని, అలాగా 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చి ప్లస్ వాళ్ళకి ఇల్లు కట్టించడం జరుగుతుందండి.